అధినేత చంద్రబాబు పల్నాడు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేశారు ర్యాలీలో కొంతమంది అభిమానులు ఎన్టీఆర్ అనుకూలంగా నినాదాలు చేశారు చంద్రబాబు వాహనానికి ఎదురుగా జెండాలు పట్టుకుని హంగామా చేశారు నిజానికి నిన్నటి చంద్రబాబు టూర్లో టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ఫ్లెక్సీలు జెండాలు పట్టుకుని చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు లోకేష్ ఫ్లెక్సీలు అన్న ఎన్టీఆర్ ఫోటోలతో ర్యాలీలో కనిపించారు ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జెండాలు పట్టుకుని అటు ఇటు తిరుగుతూ కనిపించారు ఈ సమయంలోనే టీడీపీ కార్యకర్తలు లోకేష్ ఫోటోలు పట్టుకుని హడావిడి చేశారు చంద్రబాబు పర్యటనలో జూనియర్ అభిమానులు హంగామా చేయడం ఇది మొదటిసారేం కాదు గతంలో కుప్పంలో పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది ప్రసంగానికి అడ్డు తగులుతూ కొందరు ఎన్టీఆర్ నినాదాలు చేయడంతో ఇబ్బంది పడ్డారు అయినప్పటికీ అవే సీన్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి ఇదిలా ఉంటే త్రిపుల్ ఆర్ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది తాజాగా ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయనున్నారు సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఉంది దాంతో త్వరలోనే అక్కడ రిలీజ్ చేయనున్నారు ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్ రాజమౌళి ఎన్టీఆర్ జపాన్ కు చేరుకున్నారు జపాన్ ప్రేక్షకుల కోరిక మేరకు అక్కడ ఈ అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ మూవీ భారీ స్థాయిలో విడుదల కానుంది ఆర్ టీమ్ జపాన్ క్యాపిటల్ టోక్యోలో పాపులర్ లగ్జీరియస్ హోటల్ అయిన ది రిచ్ లో బస చేయనున్నారు అక్కడ హౌస్ కీపింగ్ టీం తారక్ పెద్ద ఫ్యాన్స్ తారక్ను చూడగానే ఫోటోల కోసం ఎగబడ్డారు ఆటోగ్రాఫ్లు సెల్ఫీలు అంటూ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై ప్రేమ కురిపించారు తారక్ మీద ఉన్న ప్రేమతో రాసిన లెటర్స్ గ్రీటింగ్స్ కార్డ్స్ ఆయనకు చూపించారు హౌస్ కీపింగ్ టీం తన మీద చూపించిన ప్రేమాభిమానులకు యంగ్ టైగర్ ఎమోషనల్ అయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి